హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్పెషల్గా బన్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. అది కూడా ఓవెన్ లేకుండా తక్కువ ఐటమ్స్తో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తానండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకి బేకరీ స్టైల్ బన్ అయితే మనకు ఖచ్చితంగా వచ్చేస్తుందండి. ఫ్లఫీగా స్పాంజీగా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. ముందుగా దీనికోసం ఒక కప్పు వరకు గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలండి. నీళ్ళు మరీ వేడిగాను అలాగే చల్లగాను ఉండకూడదండి, సమానంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అర టీ స్పూను సాల్ట్ వేసుకుందాము. 3 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ డ్రై ఈస్ట్ కూడా వేసుకోవాలండి. ఇది సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, లేకపోతే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చండి. సో ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి. కలుపుకున్నాక ఇప్పుడు 3 టేబుల్ స్పూన్లు పాల్పొడి వేసుకొని కలుపుకోవాలండి. బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత మనం లాస్ట్లో మైదా యాడ్ చేసేసుకుందాము. 2 కప్పుల వరకు మైదా తీసుకున్నాను. కరెక్ట్ క్వాంటిటీతో చేశారంటే బన్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు కొద్దిగా కలుపుకున్నాం కదండి, ఇప్పుడు 1/4 కప్పు వరకు పాలు తీసుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా పిండి ముద్దలా చేసుకుని బాగా కలుపుకోవాలండి. చేతితో పిండిని కలపాలంటే కొంచెం టైం పడుతుంది, ప్రాసెస్ కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుందండి. సో మనం ఇలా కాకుండా మనం వెట్ గ్రైండర్లో వేసేసుకుంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది, మనకి ఇంత అవస్థ కూడా ఉండదు. సో నేనైతే గ్రైండర్లో వేసేసుకున్నాను పిండి మొత్తం. ముందుగా గ్రైండర్కి ఆయిల్ రాసేసి మనం ఇది వేసేసుకుంటే మనకి గ్రైండర్కి అసలు ఏమాత్రం పిండి అనేది అంటుకోకుండా వచ్చేస్తుందండి. సో చూడండి, మనం ఆన్ చేసేసుకొని వేసేసుకుంటే మనకి పిండి అనేది కూడా చాలా బాగా మిక్స్ అయిపోతుంది. ఇది మనకి ఎంత బాగా కలిపితే అంత మనకి బ్రెడ్ కూడా బాగా వస్తుంది. పిండి ఇలా కలుస్తున్నప్పుడే 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకుని కొంచెం కొంచెం వేసుకోవాలండి. ఒకేసారి కాకుండా ఆయిల్ ఉంటే వేసుకోండి, లేదంటే బటర్ అన్నా వేసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు 2 స్టెప్స్ వైజ్గా వేస్తాను ఆయిల్. 5 మినిట్స్ పాటు మనం ఇలా గ్రైండర్ని ఆన్లోనే పెట్టుకుని పిండి మిక్స్ చేసుకుంటే మనకి బన్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. ఇప్పుడు చూడండి, లాస్ట్లో మిగిలిన ఆయిల్ అంతా వేసేసుకుంటున్నాను. సో మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం తీసేసుకుందామండి పిండిని మొత్తం. పిండిని మొత్తం ఇలాగా రౌండ్ బౌల్లా చేసుకుని మనం బౌల్లో పెట్టేసుకుని 1 గంట సేపు మనం తడి క్లాత్ పెట్టేసుకుని మూత పెట్టేసుకోవాలండి. అప్పుడే మనకి పిండి అనేది బాగా పొంగుతుంది. ఇలాంటి వెడల్పాటి బౌల్ తీసుకుంటేనే మనకి ఎంత పిండి పొంగినా కూడా మనకు అందులోనే ఉంటుంది. ఇప్పుడు తడి క్లాత్ తీసుకుని కవర్ చేసేసుకుందామండి. 1 గంట పాటు పక్కన పెట్టేసుకుంటే మన పిండి అనేది రెడీ అయిపోతుంది. 1 గంట తర్వాత మన పిండిని చూస్తే మనకి డబల్ క్వాంటిటీ అయిపోతుందండి. చూసారా, మనకి ఇలా పొంగుతుంది పిండి అనేది. ఇప్పుడు మన చేతులకి ఆయిల్ రాసుకుని ఒకసారి కలిపేసుకుందాం అండి పిండిని అంతా. ఇప్పుడు చిన్న చిన్న చపాతి ముద్దలా తీసుకుని మనం బన్స్ షేప్స్లో చేసేసుకుందామండి. నేను 2 మెథడ్స్ చూపిస్తానండి. 1 ఫోల్డింగ్ మెథడ్ ఉంటుంది, ఇంకోటి మనం ఈజీగా రౌండ్గా చేసేసుకుని పెట్టేసుకోవచ్చు ఆ మెథడ్ ఉంటుంది. మీకు 2 టైప్స్ కూడా చూపిస్తాను.
ఇలా చిన్న చిన్నగా పీసెస్ అన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఈ లోపల మనం మౌల్డ్కి ఆయిల్ రాసుకుని పక్కన పెట్టుకుందాము. బన్స్ అనేది ఇందులో పెట్టుకుంటాం కదా. సో ఇప్పుడు చూడండి, నేను చూపించే విధంగా చేయండి. కొద్దిగా మైదా తీసుకుని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని మనం ఇలా చపాతీ ఇలా ఒత్తుకోవాలండి. అంటే మరీ పెద్దగా కాదు, పొడవుగా మనం చేసుకోవాలి నేను చూపించే విధంగా. ఇప్పుడు ఈ చపాతీని సన్నగా అలా చుట్టుకోవాలండి. చుట్టుకుని మనం ఆయిల్ రాసి పెట్టుకున్న మౌల్డ్లోకి పెట్టేసుకోవాలి. ఇలాగా అన్నీ చేసి పెట్టేసుకుందాం. కొంచెం దూరం దూరంగా పెట్టుకుంటే మనకి పిండి అనేది అంటుకోకుండా ఉంటుందండి. ఎందుకంటే ఇది మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బన్స్ బాగా పొంగుతాయండి. ఇప్పుడు థర్డ్ క్లాత్ వేసి మనం కవర్ చేసేసుకుని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సెకండ్ మెథడ్ చూపిస్తానండి. ఇందాక చేసినట్టు మనం ఇలాగా ఫోల్డ్ చేసుకుని వెనక్కి మడత పెట్టుకోవాలండి. పిండి అనేది ఒక రౌండ్ షేప్లో రావాలి. కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ మీరు ఇలా చేసుకుంటే మీకు పిండి అనేది అంటుకోకుండా ఉంటుందండి. అలానే మరీ ఎక్కువగా కాదు, లైట్గా తీసుకుని మీరు ఇలా ఒత్తుకోవాలి. మొత్తం బన్స్ అన్ని ఇలా చేసేసుకుని మనం ఇందాక చూపించినట్టు థర్డ్ క్లాత్ వేసుకుని కవర్ చేసుకోవాలి. అప్పుడే మనకి బన్స్ అనేది పర్ఫెక్ట్గా పొంగుతాయండి. ఈ లోపల మనం బేకింగ్ కోసం రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద గిన్నె పెట్టేసుకుని స్టాండ్ పెట్టేసుకుని మూత పెట్టేసుకుంటే మనకి ఫ్రీ హీట్ అవుతుంది కదా. ఇప్పుడు అరగంట తర్వాత మన బన్స్ ఎలా వచ్చాయో చూద్దామండి. చూడండి ఎంత బాగా పొంగాయో. హీట్ చేసి పెట్టుకున్న గిన్నెలో పెట్టేసుకుందామండి. డైరెక్ట్గా మూత పెట్టేసుకుని మనకి 35 to 40 minutes వరకు టైం పడుతుంది బన్. ఇప్పుడు 40 minutes తర్వాత చూద్దామండి బన్ ఎలా రెడీ అయిపోయిందో. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసాయో, కొంచెం బేకరీ స్టైల్లో. ఇప్పుడు మనం బౌల్ తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి. కొంచెం చల్లారిన తర్వాత మనం సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు వెంటనే తీసేయకూడదండి. ఇప్పుడు దానిపైన ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకుని మళ్ళీ 15 నిమిషాల పాటు థర్డ్ క్లాత్ తీసుకుని కవర్ చేసి పెట్టుకోవాలండి. బన్ చల్లారేంత వరకు మనం అలా థర్డ్ క్లాత్ వేసుకుని ఉంచుకోవాలండి. మనకు పైన హార్డ్ అవ్వకుండా కూడా ఉంటుంది. సో ఇప్పుడు 15 నిమిషాల తర్వాత తీసి చూద్దామండి. మనకి బేకరీ స్టైల్ బన్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ ఫోల్డింగ్ వల్ల ఏంటంటే మనకి లోపల చాలా పొరలుగా వస్తుంది, అలాగే చాలా ఫ్లఫీగా వస్తుందండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. సెకండ్ మెథడ్ బన్స్ కూడా ఎలా వచ్చాయో చూపిస్తానండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇదండి ఇవాళ మన వీడియో. సాఫ్ట్ బన్ బేకరీ స్టైల్లో బన్ చేసుకున్నాం కదండి, సాఫ్ట్ సాఫ్ట్గా. అదే ఇంట్లోనే మనం ఈజీగా బన్ ఎలా తయారు చేసుకోవచ్చు చూపించాను కదండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.